స్వామీజీ జీవితం అంటే ఏంటి ఇంకా కోపం లేకుండా ఎలా ఉండాలి ఏమన్నారు జీవితం అంటే ఏంటి జీవితం అంటేనా మీ మరో ప్రశ్న ఏంటి కోపం బారి నుంచి ఎలా తప్పించుకోవాలి కోపం బారి నుంచి ఎలా తప్పించుకోవాలి మీరు కోయంబతూర్ వీధుల్లో బండి నడపాలంటే మీరు కోయంబత్తూర్ వీధుల్లో బండి నడపాలంటే రోడ్డు మధ్యలో అనవసరమైన చోట్ల అమర్చబడి ఉన్న డివైడర్లను తప్పించుకోవాలి బండ్లు నడపడం రానివారి నుండి తప్పించుకోవాలి రోడ్డు దాటుతున్న తాగుబోతులను తప్పించుకోవాలి పిల్లలను తప్పించుకోవాలి ఇలా చాలా తప్పించుకోవాలి కానీ మీరు కోయంబత్తూర్ రోడ్డు మీద నడిపిస్తుంటే మీరు చందమామ నుండి తప్పించుకోవాల్సి వస్తుందా మిమ్మల్ని అడుగుతున్నా మీరు చందమామను తప్పించుకోవాలా లేదు ఎందుకంటే చందమామ వీధిలో లేదు కాబట్టి అలాగే ప్రస్తుతం మీరు కోపంగా ఉన్నారా లేదు మరి దాని బారి నుంచి తప్పించుకోవడానికేముంది దాన్ని తప్పించుకునే పనే లేదు విషయమేమిటంటే మీరు కోపం అనేది ఒక సహజ లక్షణం అనుకుంటున్నారు కోపమనేది సహజ లక్షణం కాదు మీరు కోపం తెచ్చుకుంటారు మీరు కోపం తెచ్చుకుంటారంతే కోపం ఎక్కడో కూర్చుంటే దాన్ని గుద్దుకోరు అలాంటిదేమీ లేదు మీరు కోపం తెచ్చుకుంటారు మీకు కోపం వచ్చినప్పుడు అది మీకు హాయిగా ఉంటుందా చిరాక్గా ఉంటుందా చిరాకుగా ఉంటుంది ఎదుటివారికి ఖచ్చితంగా చెడ్డానుభవమే కూడా హాయిగా ఉండదు ఈ రోజున వైద్యశాస్త్రం మీకు నిరూపించి మరీ చెబుతోంది మీరు కోపం తెచ్చుకుంటే మీ శరీరాన్ని విషంతో నింపుతున్నారని అర్థం మనకెప్పటినుంచో తెలుసు కానీ ఇప్పుడు కెమికల్ టెస్ట్ వీటిని నిరూపిస్తున్నాయి మీరు శరీరాన్ని విషం చేసుకుంటున్నారని కేవలం కోపం వల్ల మీరు విషాన్ని పుట్టిస్తున్నారు శరీరంలో మిమ్మల్ని మీరు విషపూరితం ఎందుకు చేసుకోవాలి అది మీరు చేయడం లేదు మీలో మీరు విషం నింపుకుంటున్నారు మీ హాయిని పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే కేవలం మీ మనసు మీ మాట వినట్లేదు అంతేనా మీ ఆదేశాలు పాటించట్లేదది అది మీ ఆదేశాలు పాటిస్తూ ఉంటే మీరు దాన్ని ఆనందంగా ఉండమనేవారు కోపంగా కాదు మీరు హాయిని కోరుకుంటున్నా కూడా అది కోపం తెచ్చుకుంటుందంటే అది మీ సలహాలు వినట్లేదన్నమాట మీ బుద్ధి మీ మాట వినట్లేదంటే మీరింకొంచెం దాన్ని గమనించాల్సి ఉంటుంది ఎందుకలాగా అని ఆలోచించాలి మీకిదర్థమైతే మీరు కోపాన్ని తప్పించుకోవక్కర్లేదు ఎందుకంటే కోపం ఎక్కడో కూర్చుని మీ మీదికి దూకట్లేదు మీరు కోపం తెచ్చుకుంటున్నారు మీరే అశాంతికి గురవుతున్నారు మీరే బాధపడుతున్నారు ఇవన్నీ ముఖ్యంగా ఎందుకు జరుగుతున్నాయంటే మీరు మీ మనస్సుని నియంత్రణలో ఉంచుకోవటానికి ఏమీ చేయట్లేదు కాబట్టి అది యాదృచ్ఛికంగా జరుగుతోంది అనుకోకుండా బయటి పరిస్థితులు బావుంటే మీరు బావుంటారు బయటి పరిస్థితులు బాలేకపోతే మీరూ బాగా ఉండరు మన జీవితం అలా ఉండకూడదు మానవ జీవితం ఇలా ఉండాలి నేను బాగా ఉంటే నా చుట్టుపక్కల అన్నీ చక్కగానే ఉంటాయి ఇది వాస్తవంగా ఉండాల్సినది ఇప్పుడు నా చుట్టుపక్కల విషయాలెలా ఉన్నాయో నేను కూడా అలాగే మారిపోతానంటే అలా కాదు మానవ చైతన్యం పరిస్థితులను నిర్మించుకోవాలి ప్రస్తుతం పరిస్థితులు మానవ చైతన్యాన్ని శాసిస్తున్నాయి జీవితాన్ని మలుచుకోవటానికి ఇది సరైన మార్గం కాదు